ఏంటని ఆ గీసిన గీతంతా కూడా తెలిపార మొత్తం కళ్ళప్పగించి కళ్ళు పెద్ద చేసి మ్యాప్ లో చూశారు అధ్యక్ష. మ్యాప్ లో తీసి చూస్తే నిడమరు దగ్గర ఉన్నటువంటి రోడ్డు కంచేరికి ఎందుకు మార్చా ఎందుకు తేలిందా అని చెప్పి చూస్తే ఆ గీతకు రెండు వైపులా లింగమనేని రమేష్ అనేటువంటి ఆయన పొలాలు ఉన్నాయి అధ్యక్ష. హెరిటేజ్ కూడా పొలాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ నిడమరు నుంచి కంతేరికి పెంచుతో ఇట గీయంగానే వాళ్ళు తెరిపార చూశారు బయటికి వెళ్లారు చూస్తే మొత్తం ఆ గీత మధ్యలోంచి ఎక్కడి నుంచి ఏ మధ్యలోంచి వెళ్ళిందంటే లింగమనేని రమేష్ అనేటువంటి అతని పొలాల్లోంచి వెళ్ళింది అధ్యక్ష. ఆ దాంట్లోంచి హెరిటేజ్ కంపెనీ పొలాల్లోంచి కూడా ఇవన్నీ వెళ్ళినాయి అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు ఇద్దరు డైరెక్టర్ గా ఉన్నటువంటి అప్పుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా దాన్ని ఆనుకునే మరొక 15 ఎకరాలు కూడా ఈ మధ్య కాలం ఆ గీత గీసేటువంటి కొద్ది కాలం ముందే కొన్నటువంటి భూమి కూడా మరొక 15 ఎకరాల భూమి. ఆ రోజున డ్రాఫ్ట్ లో ఏ ఊళ్ళో ఏ సర్వే నంబర్లో భూమి సేకరిస్తున్న అన్న అంశాన్ని కూడా ప్రతి ఊరికి కూడా సర్వే నంబర్లు వేశారు. ఇది చాలా కీలకం. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కంతేరు గ్రామం ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్ వారు భూములు కొన్నారో ఆ కంతేరు గ్రామంలో ఇదిగోండి 1, 2, 3, 4, 5, 17, 25, 26, 27, 28 ఇట్లా దాదాపు 53 సర్వే నంబర్ల భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది సర్వే నంబర్ 27, 28. ఇదిగోండి నేను హైలైట్ చేశాను కదా, కంతేరు గ్రామం సర్వే నంబర్ 27, 28. ఈ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ఎందుకు నేను ఈ సర్వే నంబర్లు గుర్తుపెట్టుకోమన్నాను. ఇదే సర్వే నంబర్లలో హెరిటేజ్ ఫుడ్స్ వారు ఇదిగోండి సర్వే నంబర్ 27లో ఎకరం, సర్వే నంబర్ 27, 28 కలిపి ఇంకొక ఎకరం 15 సెంట్లు, అంటే 2 ఎకరాల 15 సెంట్ల భూమిని ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చిందో ఏపీసీఆర్డీ వాళ్ళు, ఆ సర్వే నెంబర్లలో హెరిటేజ్ వారికి 2 ఎకరాల 15 సెంట్లు ఉందండి. ఏదో 1 ఎకరా కాదండి, వాళ్ళకున్నది మొత్తం 9 ఎకరాల 67 సెంట్లు. అయితే 2 ఎకరాల 15 సెంట్ల భూమి ఎక్విజిషన్కి సిఆర్డీ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ సర్వే నెంబర్లోనే ఉంది. అంటే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి, వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు, నారా లోకేష్ గారు దగ్గరుండి గీసేశారంట, పాపం పెన్ను పట్టుకుని గీయించారంట అలైన్మెంట్. నారా లోకేష్ గారు స్వయంగా గీతలు గీయించితే వాళ్ళు వాళ్ళకి 2 ఎకరాల 15 సెంట్లు ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ల మీదగా గీయించుతారా, తీసేసుకోండాయా. నాకున్న మొత్తం భూమిలో వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం భూమిలో 23%, 9 ఎకరాల 67 సెంట్లలో ఈ 27, 28 సర్వే నెంబర్లు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పెట్టినటువంటి సర్వే నెంబర్లో హెరిటేజ్ వారికి 2 ఎకరాల 15 సెంట్లు ఉంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం భూమిలో 23%, అంటే పావు వంతు భూమి వాళ్ళకు ఉన్న దానిలో పావు వంతు భూమి రోడ్డుకి మాయమైపోతా ఉంటే ఎవడన్నా చూస్తూ కూర్చుంటారండి, తెలిసి తెలిసి పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా. నిజంగా అధికారం చేతిలో ఉంటే మరి లోకేష్ గారు ఆ గీత గీసేటప్పుడు ఆ 27, 28 దగ్గర ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా గీశారా 27, 28ని తప్పించి గీశారా. లోకేష్ గారే స్వయంగా పెన్ను పట్టుకుని గీత గీయించితే వారి కంపెనీకి ఉన్నటువంటి 2 ఎకరాల 15 సెంట్ల భూమి మాయమైపోతుందా? ఇది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరైనా మన చేతిలో అధికారం ఉంటే మనకున్నటువంటి ఆస్తిలో ఒక్క గజం వదులుకోవటానికి సిద్ధపడతామండి. కానీ ఆ రోజున లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం దానికి ఎటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలో దానిపైన దృష్టి పెట్టారు. కానీ నా భూమి ఎక్కడుంది, నా భూమి మీద ఉండే రోడ్డు వెళ్తుందా, దాన్ని తప్పించండి, దాన్ని వదిలేయండి, దాన్ని కాపాడండి అన్నటువంటి ప్రతిపాదనలు ఎక్కడా చేయలేదని చెప్పడానికి ఏపీసీఆర్డీ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లే సాక్ష్యం. నిజంగా గనక వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ భూములు ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్లో ఉండేవి కాదు. అవి ఉన్నాయి అంటే అది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్నటువంటి నిజాయితీని మళ్ళీ ఒక్కసారి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ గెజెట్టే ప్రూవ్ చేస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో 23% పోతా ఉంది సార్. ఇన్నర్ రింగ్ రోడ్డు నోటిఫికేషన్లు చూస్తే 23% పావు వంతు
భూమి రోడ్డు కింద పోతా ఉంటే వాళ్ళు ఏదో దగ్గరుండి రాయించేశారంట, దగ్గరుండి గీతలు గీయించేశారంట. అసలు ఈ రోజుకి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఇప్పటికీ కూడా గ్రౌండ్ అవ్వలేదు. ఒక ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఆ సబ్జెక్ట్ అంతా నిన్న మా సోదరి పంచమర్రి ధనరాజు గారు మాట్లాడారు. కనీసం డ్రాఫ్ట్లో కూడా వాళ్ళ ప్రమేయం ఎక్కడా లేదు అని చెప్పడానికి ఈ సాక్ష్యమే ఉదాహరణ. కాబట్టి దీన్ని కూడా దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. హెరిటేజ్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వల్ల హెరిటేజ్ వారికి అక్కడ ఉన్నటువంటి భూమిలో పావు వంతు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు కదా సిఐడి వాళ్ళు కోట్లు 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 అబ్బో వందల కోట్లు విలువైన ఎంత విలువ పెరిగిపోయిందంట వాళ్ళ ఆస్తి. మరి అంత విలువైనటువంటి ఆస్తిని చూస్తా ఎవరిని వదులుకుంటారా? వాళ్ళు నిజాయితీ పరులు కాబట్టి అటువంటివి వాళ్ళు పట్టించుకోలేదు. రాష్ట్రం గురించి ఆలోచించారు కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారి స్వప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఆలోచించలేదు.